ఐదు నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. మిత్రులారా, ఈరోజు ఒక్కటే విషయం బాగా ఆలోచించండి. హుజూరాబాద్లో జరగబోయే ఎన్నిక న్యాయానికి అన్యాయానికి మధ్య జరగబోయే ఎన్నిక. హుజూరాబాద్లో రేపు జరగబోయే ఎలక్షన్లు ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే ఎన్నిక. ఒక్కసారి మా రైతు సోదరులు, మా రెడ్డి సోదరులు గుండె మీద చేయేసుకొని ఒక్కసారి ఆలోచించండి. రైతుల కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, ఇవాళ కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో ఆలోచించండి. ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చేది టిఆర్ఎస్ ప్రభుత్వం. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు, రైతు బీమా ఇచ్చేది టిఆర్ఎస్ ప్రభుత్వం. దేశంలో ఎక్కడ లేని విధంగా 3.5 సంవత్సరాల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి 40 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చేది ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం. రైతులకు ఎరువుల కొరత లేదు, రైతుల కోసం రైతు వేదికలు కట్టింది టిఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఇంకోవైపు బీజేపీ ప్రభుత్వం ఇవాళ బాయిల కాడ, బోర్ల కాడ మీటర్లు పెట్టండి, రైతు ఎన్ని యూనిట్ల కరెంటు కాలుస్తుండో లెక్కదీయమంటున్నది బీజేపీ. ఇంకోవైపు డీజిల్ ధరలు పెంచి రైతుల మీద భారం వేసింది. ఒక ఎకరా వ్యవసాయం చేయడానికి సంవత్సరానికి 5000 రూపాయల అదనపు భారాన్ని వేసింది బీజేపీ ప్రభుత్వం. మనం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఢిల్లీ పెత్తనం జలాయిస్తాం, మేము మీ ప్రాజెక్టును మా చేతుల్లోకి తీసుకొని మీ ప్రాజెక్టు మీ చేతుల్లో లేకుండా చేస్తామంటున్నది ఇంకోవైపు బీజేపీ ప్రభుత్వం. మరి ఆలోచించండి, ఏమి ఏది గెలవాలి, ఏది న్యాయం, ఏది ధర్మం? రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసే టిఆర్ఎస్ ప్రభుత్వం గెలవడం న్యాయమా? లేదు, రైతులకు కోతలు వాతలు పెట్టి రేపు డీజిల్ ధర పెంచినారు, రేపు ఎరువుల ధరలు పెంచుతాము, రేపు రైతులకు తగ్గు బాయిల కాడ మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేస్తామని బీజేపీ గెలవడంతో మన హుజూరాబాద్కు లాభం జరుగుతుందా ఆలోచించండి. ఇవాళ రాజేందర్ గారు ఏం మాట్లాడుతున్నారు, ఇవాళ ఎక్కడో మాట్లాడిండు, మన రెడ్డి సోదరుల ఆత్మీయ సమావేశానికట పక్క జిల్లాలకెళ్ళి జనం వచ్చిండట, పక్క నియోజకవర్గాల నుంచి జనం వచ్చిండట. ఒక్కరన్నయ్యడ పక్కూరోళ్ళు ఉన్నారే, వీరవంక, జమ్మికుంటా, హుజూరాబాద్, మా ఇల్లందకుంటా, కమలాపూర్ తప్ప ఒక్క మనిషన్న పక్క ఊరికెళ్ళి వచ్చిండా? ఇక్కడ పక్క ఊరోళ్ళు ఒక్కరన్న వచ్చిందా చెప్పండి. ఆయనకు భయం పట్టుకున్నది. ఇన్ని వేల మంది ఈ మీటింగ్కి వస్తే గుండెలు అదిరిపోయినాయి, ఏం చెప్పాలో తెలియక పక్క ఊర్లకెళ్ళి జనాలు వచ్చిందని మాట్లాడుతున్నాడు. దయచేసి నేను ఇదే, ఇది ఒక్కటే మీరు ఇవాళ ఆలోచించండి. రాజేందర్ గారి మాటలో ఎంత నిజం ఉందో ఆలోచించండి. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో రాజేందర్ గారి మాటల్లో కూడా అంతే నిజం ఉంటుంది. ఇవాళ ఒక్కరన్న వచ్చిండ్రా, ఏం మాట్లాడుతుండు, బిర్యానీల కోసం వస్తుండట, మందుల కోసం వస్తుండట, ఇక్కడ ఒక్క భోజనమన్న పెట్టినామా ఇవాళ మనం? ఇవాళ ఏమైనా సీసాలు ఇచ్చిండ్రా? అంటే రాజేందర్ గారు హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని మంట కలుపుతున్నాడు, హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఈటల రాజేందర్ గారు మాట్లాడుతున్నారు. నేను ఈ వేదిక సాక్షిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా, రాజేందర్ గారు చెప్పే మాటల్లో నిజం ఉంటే మీరు ఆయనకు ఓటేయండి, రాజేందర్ గారి మాటల్లో అబద్ధం ఉంటే చిత్తు చిత్తుగా రాజేందర్ గారిని ఓడించి మీరు గుణపాఠం చెప్పాలి. ఇవాళ పక్క నియోజకవర్గంకి ఒక్కరు వచ్చినారే, ఇక్కడ భోజనం పెట్టినామే అంటే నువ్వు ఎంత దిగజారిపోయి మాట్లాడుతున్నావు? నిన్ను 6 సార్లు గెలిపించిన హుజూరాబాద్ ప్రజలను కించపరిచే విధంగా, హుజూరాబాద్ ప్రజలను అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి రాజేందర్ గారికి మీరే తగిన గుణపాఠం చెప్పాలని కోరుతున్నా. ఆయన గారు బీజేపీలో చేరినారు, నేను అడుగుతున్న రాజేందర్ గారిని, బీజేపీలో చేరి మీరు ఏం చేయదలుచుకున్నారు? మీ స్వార్థం కోసం, మీ ప్రయోజనాల కోసం మీరు బీజేపీ పార్టీలో చేరినారు. ఏ రకంగా హుజూరాబాద్ ప్రజలకు ఈ బీజేపీ మేలు చేస్తుందో సమాధానం చెప్పు అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ రాష్ట్ర విభజన చట్టంలో చెప్పినారు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పినారు, దమ్ముంటే తీసుకురా, గిరిజన యూనివర్సిటీ తీసుకురా, మా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ తీసుకురా, మా హుజూరాబాద్ నియోజకవర్గానికి నీకు చేతనైతే 1000 కోట్ల
ప్యాకేజీ తీసుకురా. ఇదే బీజేపీ వాళ్ళు చెప్పినట్టు ప్రతి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, నల్లధనం చేస్తామన్నారు. నీకు చేతనైతే ప్రతి అకౌంట్ లో 15 లక్షలు ఏపించి మాట్లాడు. అంటే నీ స్వార్థం కోసం హుజూరాబాద్ ప్రజలేమైనా పర్వాలేదు, హుజూరాబాద్ రైతులకు అన్యాయం జరిగినా పర్వాలేదు, నువ్వు మాత్రం బాగుండాలా? బీజేపీ గెలిస్తే పెంచిన డీజిల్ ధరలు తగ్గిస్తారా చెప్పు, బాయిల కాడ మీటర్లు పెట్టడం బంద్ చేస్తారా చెప్పు, పెరిగిన సిలిండర్ ధర 1000 రూపాయల నుంచి 500కి తగ్గిస్తారేమో చెప్పు. అంటే ధరలు పెరగాలి, ప్రజల మీద భారం పడాలి, రైతుల ఉసురు పోసుకోవాలి, మార్కెట్లు రద్దు కావాలి, నువ్వు మాత్రం బాగుండాలా? నీ స్వార్థం కోసం మా రాష్ట్ర రైతాంగం బలి కావాలా? హుజూరాబాద్ ప్రజలకు అన్యాయం జరగాల? దేనికోసమో నువ్వు సమాధానం చెప్పు. దయచేసి నేను మా రైతు సోదరుని కోరుతున్నా, న్యాయాన్ని నిలబెట్టండి, ప్రజల కోసం పనిచేసే కేసీఆర్ ను టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, మన గెల్లు సీనును పెద్ద మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించండి. నేను మీకు మాట ఇస్తున్నాను, హుజూరాబాద్ లో మా రెడ్డిలలో ఉండే పేదవారికి మీ సొంత స్థలాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇప్పుడే మీరు విన్నారు స్పీకర్ గారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు. నా నియోజకవర్గం బాన్స్వాడలో 5000 ఇండ్లు పూర్తి చేసి గృహప్రవేశం చేశానని చెప్పిన మాట ఇప్పుడే విన్నారు కదా. 5000 ఇండ్లు పూర్తి చేశాను, ఇంకో 5000 ఇండ్లు తీసుకొని మళ్ళా కడుతున్నా అన్నాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక్క పేదవాడికన్నా గత 5 ఏళ్లలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? 7 ఏండ్లు మంత్రిగా ఉండి ఒక్క ఇల్లు ఇవ్వని మీరు రేపు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మా పేదవాళ్లకు ఇల్లు ఇవ్వగలుగుతారా? మరి ఎందుకు ఈ మోసం? మిమ్మల్ని మీరు మోసం చేసుకోవచ్చు, కానీ హుజూరాబాద్ ప్రజల్ని మీరు మోసం చేయలేరు. హుజూరాబాద్ ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు. మా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు గౌరవనీయులు స్పీకర్ గారు చెప్పినట్టు హుజూరాబాద్ ప్రజలకు 5000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసి ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. దయచేసి ఆలోచించండి, ఒక వ్యక్తి స్వార్థం మనకు ముఖ్యం కాదు, ఈ ప్రజల ప్రయోజనాలు ముఖ్యం, ఈ ప్రాంత అభివృద్ధి మనకు ముఖ్యం. టీఆర్ఎస్ గెలుపులోనే హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ఇమిడి ఉన్నది. ఇవాళ సంతోష్ రెడ్డి గారు ఒక మాట అడిగినారు, మా రెడ్డి కార్పొరేషన్ కావాలని. గతంలో వారు మా హుజూరాబాద్ పెద్దలందరూ గతంలో హైదరాబాద్కు వచ్చినారు, ఈబీసీని అమలు చేయాలనగానే ఇవాళ మన రాష్ట్రంలో ఎలాంటి షరతులు లేకుండా 10% ఈబీసీ రిజర్వేషన్ అమలు చేస్తున్నాం. భవిష్యత్తులో తప్పకుండా రెడ్డి కార్పొరేషన్ను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మనం సాధించుకుంటాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు, పేదరికానికి కులం అడ్డు కాదు, పేదలను పేదలుగా చూడాలని ఇవాళ మొదటిసారిగా రెడ్డిల్లో ఉండే పేదల కోసం కూడా కళ్యాణ లక్ష్మి పథకం అందించినారు, ఆసరా పెన్షన్ అందించినారు, కేసీఆర్ కిట్ అందించినారు, రైతు బంధును అందించారు, రైతు బీమాను అందించారు. పేదలను పేదలుగా చూసి అన్ని వర్గాల్లోని పేదలను కాపాడుకోవాలన్నదే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పం. రెడ్డిల్లో ఉండే పేదలు కూడా భవిష్యత్తులో విదేశాల్లో చదువుకోవడానికి, వ్యాపారాల కోసం రెడ్డి కార్పొరేషన్ కూడా ఎంతగానో దోహదపడుతుంది. అది కేసీఆర్ తోని టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుంది, గెల్లు సీను గెలుపుతోనే సాధ్యమవుతుంది. మీరందరూ కూడా గెల్లు సీనును ఆశీర్వదించండి, హుజూరాబాద్ అభివృద్ధికి పట్టం కట్టండి అని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ, స్వచ్ఛందంగా 1000 మంది 12000 కుర్చీలు వేస్తే సరిపోలేదు, దాదాపు 16000 నుంచి 18000 మంది అచ్చంగా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి గెల్లు శ్రీనివాస్ గారికి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ కారు గుర్తుకే.